మీద మాట్లాడదాము. గౌతు శిరీష్ గారితో మాట్లాడదాం. శిరీష్ గారు, ముప్ప తెప్పలకు మూడేళ్లు అంటే వాళ్ళ పత్రికన్నింటిలో కూడా కథనాలు వచ్చినాయి. ఈ మూడేళ్ల సందర్భంగా చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి ఉందా అంటే ఒకటి కనపడినటువంటి పరిస్థితి. శ్రీరామన్న గారు చాలా క్లుప్తంగా ఈ మూడు సంవత్సరాల్లో జరిగింది చాలా చక్కగా చెప్పారండి. చెప్పుకోవడానికి చాలా ఉందండి విజయ్ గారు. అభివృద్ధి కాదు, అరాచకం ఉంది. నిజంగా లేదంటారా? మూడు సంవత్సరాల్లో ఎంత అరాచకమో కూర్చొని చెప్తే ఈ రోజు అంతా గడవదంటారా? అరాచకం భయపెట్టడం తప్పితే అసలు ఆయన యువకుడు అన్నది ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక వారం రోజుల్లోనే అందరికీ ఆ భ్రమలు తీరిపోయాయండి. ఆయన ఏమి రాష్ట్రం గురించో రాష్ట్ర ప్రజల గురించో లేకపోతే ఒక్క ఛాన్స్ నేనేదో చూపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చిన జగన్ మోసపు రెడ్డి గారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన తాలూకా కేసుల్ని పక్కదారి పట్టించడానికో, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఎక్స్టెండ్ చేసుకోవడానికో రాష్ట్రంలో, అంటే తుగ్లక్ పాలన అన్నది నిజంగా చదువుకున్నాం కానీ తుగ్లక్ పాలన కూడా ఇంత ఘోరంగా ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు. కానీ మొట్టమొదటిసారి ఎలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలోని ప్రజలు తెలిసి కళ్ళున్న కబోదుని ఎన్నుకున్నారో, ఆయనకి ఓటేసిన వారితో పాటు వెయ్యని మాలాంటి వాళ్ళని కూడా ఎలా ఇబ్బంది పడుతున్నామో ఈ రాష్ట్రంలో పుట్టి ఉంటున్నందుకు ఈ మూడు సంవత్సరాల కాలం చాలా చక్కగా చెప్పింది. ఒకటా రెండా అండి, ఇందాక శ్రీరామ సోదరులు చెప్పినట్టు మామూలుగా కాదు. కాకపోతే బాధ ఎక్కడంటే గతంలో చిన్న చిన్న విషయాలకి రోడ్డెక్కి మైకులెక్కి గొంతు చించుకున్న మేధావులు, కుల పెద్దలు ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు అన్న దానికి అర్థం కావట్లేదు. ఒక దేవుణ్ణి గాని, ఒక మతాన్ని గాని, కులాన్ని గాని చిన్న విషయాన్ని ఎంత రాద్ధాంతం చేశారండి. ముఖ్యంగా అక్కడ తుని దగ్గర ఉన్నారు ఒక పెద్దలు, ఒక కులానికి పెద్దలు అని చెప్పుకున్న ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడితే నిద్ర లేచి పల్లెలు గరెట్లు పట్టుకొని కుటుంబంతో సహా కూర్చొని నేనేదో ఆంధ్ర రాష్ట్రంలోని కులాన్ని ఉద్ధరిస్తాను లేపుతానన్న ఆయన ఈ మూడు సంవత్సరాలు ఎక్కడ నోరు మూసుకొని కూర్చున్నారండి. అలాగే ఇతరులు కూడా గతంలో నోరు నిలిచిన వాళ్ళు, అంతకన్నా మంచి పరిపాలన వచ్చేస్తుంది జగన్ మోసపు రెడ్డి గారు వస్తే అని చెప్పిన వాళ్ళు ఈరోజు అసలు బయటికి రావట్లేదు కదా. వాళ్ళ తప్పు కూడా కాదు, కనీసం వాళ్ళు ఎందుకు రావటం లేదో, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వస్తారో తెలిసిన ప్రజలు కూడా ఈరోజు నోరు మూసుకొని ఉన్నారు. ప్రజలు అంటారా లేకపోతే ప్రతి దానికి రాద్ధాంతం చేసే పెద్దలు అంటారా అని. ఇంకా ఈరోజు వైఎస్ఆర్పి మంత్రులు ఎమ్మెల్యేలు అంటే అందులో కనీసం ఒక్కడైనా జరుగుతున్న పరిస్థితి అవగాహన లేదో, లేకపోతే అవగాహన ఉన్నా కూడా ఈ రెండు సంవత్సరాలు ఏదో సంపాదించుకునే అవకాశాన్ని మేము కోల్పోతామని నోరు మూసుకొని కళ్ళున్న కబోర్డులాగా అబద్ధాలు చెప్తారా? అసలు ఎందుకండి ఈ సామాజిక న్యాయ భేది? దేనికి సామాజిక న్యాయ భేది విజయ్ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలనలో రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి మంచి జరిగిందని సామాజిక న్యాయ భేది పెట్టారా? పని పాటు లేకుండా ఎవడో ఏదో పేరు చెప్తే పెట్టి మా దగ్గర అధికారం ఉంది రోజు కొన్ని లక్షల ప్రజల సొమ్ము తగలేసి ఎవడు వచ్చినా రాకపోయినా బస్సుల్ని రెడీ చేసి కుర్చీలు పెట్టి వెలబెలిపోయేలా డబ్బులు వేస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం ఇచ్చారా? వాళ్ళ మంత్రి పదవుల్లోనే ఎంతమంది సామాజిక వర్గాలకి చెయ్యిచ్చాడో ఆయన సామాజిక వర్గాలకి తెలియట్లేదా సామాజిక న్యాయ భేది? ఆ నిజంగా ఇందాక ఆయన శ్రీరామ్ గారు అన్నట్టు ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు ఏంటండి? ఎవరికి అన్యాయం జరిగితే వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి వాడి మీద అదే కేసు పెట్టు అంటే పెడుతున్నారు. అసలు ఏం సామాజిక న్యాయ భేది? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ప్రశ్నలతో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నమ్ముతాం, కనీసం ఆయనకి నోరు తిరుగుతుందో లేదో తెలియట్లేదు. నిన్న మీరే మన మీడియాలో, మీ మీడియాలో కాదు అన్ని మీడియాల్లోనే వచ్చింది నిన్న ప్రకాశం జిల్లా ఎక్కడ ముమ్మడి వరంలోని ఆ డాన్సులు ఏంటండి రికార్డింగ్, త్రిప్రాంతకంలో. అంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారండి? అంటే జనాల్ని పట్టి కూర్చోపెట్టి జనాలు మా సభల్లో కూర్చున్నారని ఇంకా కళ్ళు ఉండి కూడా కబోదులుగా ఎవరైనా రాష్ట్రంలో ఉండుంటే వాళ్ళని నమ్మించడానికి ఆ రికార్డింగ్ డాన్సులా? వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా? అంబటి రాంబాబు గారు లాంటి అత్యంత మహిళలతో గౌరవంగా మాట్లాడే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకి ఎంత గౌరవం ఇస్తారో, మహిళలకి నోటితో చెప్తుందోకి బయట చేసేదానికి అర్థం కావట్లేదండి. బుద్ధున్న ఎవడైనా అంబటి రాంబాబు లాంటి వాడికి మంత్రి పదవి కాదు, అసలు వాడిని ఎమ్మెల్యేగా ఉంచుతారా? ఆయన మాట్లాడిన మాటలు అబద్ధమా, గ్రాఫిక్సా? సోకాల్ వైఎస్ఆర్పీలో ఉన్న మహిళా మనులు ఇన్ని అన్యాయాలు అవుతుంటే బయటికి రాని వాసిరెడ్డి పద్మ గారు, ఇంకా ప్రస్తుతం మళ్ళీ మంత్రిగా ఉండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్న రోజా గారు,
కనీసం వాళ్ళ మంత్రులు ఇలాంటి పనిచేసినట్టు బయటికి రారు, పైగా అవన్నీ గ్రాఫిక్స్ మా వాళ్ళని ఏమన్నా అంటే పడతామంటారా? ప్రతి ఒక్కరికి పదవి అధికారం తప్పితే ప్రజలు రాష్ట్రం అన్నది ఎవరికి పడుతుంది చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే 151 మందిలో ఒక్కడంటే ఒక్కడికి అవగాహన ఉంది. అందరూ చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇతర ఇతర పార్టీల్లోని 10-15 సంవత్సరాలు మంత్రులుగా చేసిన మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా అందరికి అధికారం పదవి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలా మార్కులు సంపాదించాలి? ఈరోజు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు రావట్లేదు నవ్వుతున్నారని, కానీ చుట్టూ పోలీసులు పెట్టుకొని ఆయన చెప్పిన పని మేము ఏదో చేస్తున్నాం, ఇంకో 2 సంవత్సరాలు ఉంటాం, 1 సంవత్సరాలు ఉంటామో గడించుకుందాం అన్నది తప్పితే ఏంటవుతుందండి? 3 సంవత్సరాలు ఏం చేశారని వాళ్ళు వెళ్తారు. గడప గడపకి ఎన్ని రోజులు చేశారండి? 2 రోజులు చేసరికి సరదా వదిలిపోయిందా? ఇప్పుడు బస్సు ఎక్కారు, ఆ బస్సు యాత్ర కాస్త ఉత్తరాంధ్రలో గానీ రాజమండ్రిలో గానీ ఇప్పుడు కర్నూలు నంద్యాల ఇక్కడ ఎలా తుస్సుమంటుందో తెలుసు. రేపు రైలు ఎక్కుతారా లేకపోతే విమానం ఎక్కుతారా? నవ్వనిపించట్లేదా అండి? వాళ్ళకు కాదు మాకు అనిపిస్తుంది, జనాలంటే జనాలు అంత ఫూల్స్ లా కనిపిస్తున్నారా? సిగ్గు లేకుండా 3 సంవత్సరాలుగా చేసిన అన్యాయాలు అరాచకాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. సురేష్ గారు, సురేష్ గారు, మీరు ఇట్లా అన్నారు మంత్రులు బాగా ఊపిరి పీల్చుకున్నారట రాత్రి. మీ ఊర్లో బయలుదేరింది యాత్ర, మీ ఊరు నుంచే కదా స్టార్ట్ అయింది, మీ ఊరు నుంచి సేఫ్ గా అనంతపురం చేరాము, అమ్మయ్య అయిపోయిందని చెప్పి రాత్రి మంత్రులందరూ ఊపిరి తీసుకున్నారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. అప్పుడే అయిపోయిందండి శ్రీకాకుళంతో స్టార్ట్ అయ్యి అనంతపురంతో ముగియటమే ఇది కార్యక్రమం. సో ఇంకా మళ్ళీ అంటే ఎంత ప్రజలు సొమ్ము వేస్ట్ చేస్తున్నారో అన్న దానికి ఇది ఒక అర్థం అండి. నిన్న ఎక్కడైనా ఒక్క దగ్గరైనా అంటే ముఖ్యంగా మీడియా కూడా, మీ అంటే 1-2-3 మీడియాలు కాదు, సాక్షి మీడియా సాక్షి పేపర్ అన్నంటే అసలు సిగ్గు విలువలు ఏమైనా ఉన్నాయండి? కనీసం ఉన్న దానిలో ఇంతైనా రాస్తారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించే మీడియా ఏదైనా ఉందంటే సాక్షి మీడియా, అలాగే వైఎస్ఆర్పికి సహకరించే సోకాల్డ్ అమ్ముడుపోయిన మీడియా. ఈరోజు మహానాడు ఏ విధంగా జరిగిందో కళ్ళున్న ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు చూపించకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చూపించలేదా అండి? కానీ ఈరోజు మహానాడు గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసు, అలాగే వాళ్ళ సభలకి కనీసం ప్రజలు రావట్లేదు. మాట్లాడితే పాపం డ్వాక్రా మహిళలు ఎంత అమాయకంగా దొరికారో ప్రభుత్వానికి తెలియదు, కానీ వాళ్ళని భయపెట్టి తెస్తున్నారో ఇంకేం చెప్పి తెస్తున్నారో, కానీ వాళ్ళని తేవడం, వాళ్ళు మీటింగ్ స్టార్ట్ అవ్వకుండానే వెళ్ళిపోవడం, సిగ్గు అనిపించట్లేదా వీళ్ళకి? అదే నిజంగా ఈరోజు ఏ పేపర్లో అండి కనీసం ఈ సామాజిక బస్సు యాత్ర సక్సెస్ అయిందని ఎందులో రాశారో కూడా నాకు తెలియట్లేదు. ఏం సామాజిక అండి? ఎంతమంది సామాజిక వర్గాలకు మన మంత్రి పదవులు ఇవ్వలేదు? ఆ కనీసం నోరెత్తుతారా? ఎవరు ఎత్తారు? ఎందుకంటే భయం భయం భయం. ఎవరికైనా లూప్ హోల్స్ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ని అద్దం పెట్టుకొని భయం, ప్రశ్నించే వాళ్ళని లోపలేసి ఇబ్బంది పెడుతున్నారు. 3 సంవత్సరాలు అయిపోయిందండి విజయ్ గారు, ఇప్పటి వరకు ఒకరికి ఇంకా ఎవరు నోరు మాత్రం మూసుకోరు, ప్రతి ఒక్కరు అడుగుతారు. కాకపోతే ఇక్కడ కావాల్సింది రాజకీయాల తర్వాత రాష్ట్రం కనీసం మిగిలి ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి కలిసి పోరాడితే ప్రజలకి ఇంకా నిజాలు తెలుస్తాయి, ధైర్యంగా బయటకు వస్తారు. ఇతర అంశాలు మళ్ళీ మాట్లాడతాను. కీర్తన గారు, 3 ఏళ్ల పరిపాలన మీద జనసేన అభిప్రాయం.